ఇంతకుముందు చూసుకుంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు అరకు వెళ్ళారు, అక్కడ చెప్పారు, అరకు కాఫీ గురించి మాట్లాడారు. అరకు కాఫీని ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు దావోస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బ్రాండ్ అంబాసిడర్గా అరకు కాఫీ ప్రసిద్ధిగాంచేటట్లు అక్కడ ప్రచారం చేయడం జరిగింది. దాంట్లో సఫలీకృతం కూడా అయ్యారు. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేసి అరకు కాఫీని, అరకు టీని ప్రపంచవ్యాప్తంగా కూడా పెట్టుబడులు వచ్చేటట్లు, ఈ ఉత్పత్తులన్నీ కూడా బాహ్య ప్రపంచంలో అంటే మన భారతదేశం బయట ఉన్న దేశాల్లో కూడా ఈ ఉత్పత్తులన్నీ కూడా మంచి పేరు వచ్చే విధంగా, ఉత్పత్తులకు మంచి లాభాలు వచ్చే విధంగా, ఒక బ్రాండింగ్ వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు రోజు చేస్తే ఈరోజు అరకులో మనం ఏం చూస్తున్నాం, గంజాయి పెంచుతున్నారు. వైసీపీ గుండాలు, వైసీపీ రౌడీలు అక్కడ గంజాయి పెంచి, గంజాయిని డిస్ట్రిబ్యూట్ చేసి యువతను పూర్తిగా గంజాయికి బానిసలయ్యేటట్టు చేశారు. నిజంగా తిరువూరు లాంటి మాల్మూరు ప్రాంతాలు లేదంటే నిస్సన్నపేట లాంటి చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఈరోజు గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందంటే అది జగన్మోహన్ రెడ్డి చేతగానితనం. జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద అవగాహన లేదు, పట్టు లేదు అనడానికి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పుకోవాలంటే యువతకి ఏం చేశారు మీరు? ఏమన్నా ఉద్యోగాలు ఇచ్చారా? జాబ్ క్యాలెండర్ అన్నారు, ఎన్ని జనవరిలు వచ్చినాయి? ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ లేదు, ఒక ఉద్యోగం ఇచ్చింది లేదు, మెగా డిఏసీ అన్నారు. అన్నీ మాయమాటలు చేయటం తప్ప మీరు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే పని ఏదైనా చేశారా జగన్మోహన్ రెడ్డి? ప్రజలంతా కూడా ఇది గమనిస్తూనే ఉన్నారు. త్వరలోనే చరమగీతం పడతారు. రాబోయేది తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ప్రకటించినట్లుగా తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డ కూడా చదువుకునే విద్యార్థికి